ఈ రోజు నేను తీసుకోబోతున్నటువంటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే ఫ్రెండ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా వాటి యొక్క మర్మాల గురించి తెలుసుకోబోతున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ను ముఖ్యంగా 8 భాగాలుగా విభజించారు 1 2 3 4 5 6 7 8 జనరల్ గా ఇదందరికీ తెలుసు అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి తెలుగులో భాష భాగములు అని అంటారు తెలుగులో అయితే భాష భాగములు అని అంటారు ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు ఇక్కడ భాషా భాగములు అంటే తెలుగులో అయితే 5 ఉన్నాయండి ఇంగ్లీష్ లో 8 రకాలుగా విభజించారు తెలుగులో అయితే 5 ఏనండి ఉండేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లో అయితే 8 ఉన్నాయి వాటిని మనము నౌన్స్ ప్రొనౌన్స్ వర్బ్స్ అడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ इंटरजेक्शंस इला नाउन्स प्रोनाउन्स वर्ब्स एडवर्ब्स एडजेक्टिव्स प्रीपोजिशंस कंजंक्शंस इंटरजेक्शंस अनी 8 రకాలుగా విభజించారు చాలా మందికి ఈ నేమ్స్ ఒకటి బాగా తెలుసు కానీ లోపల ఇంటర్నల్ గా వీటి యొక్క మర్మాలు ఏంటి చాలా మందికి తెలియదు సో కొంతమంది విద్యార్థులు అడగంగా ఈ రోజు ఈ టాపిక్ తీసుకొని వీటి గురించి చర్చిద్దాం అనే ఉద్దేశంతో ఈ లైవ్ టెలికాస్ట్ ను ప్రారంభించబోతున్నాను దయచేసి విద్యార్థులు జాగృతగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ముందుగా చూడండి నౌన్స్ తీసుకుందాం నౌన్స్ అంటే నామవాచకములు నామవాచకములు అనగా నేమ్స్ నామములు అందుకే వీటికి నౌన్స్ అని పేరు వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా సరే ఎట్లా నామవాచకములు అంటే నేమ్స్ అంటే ఎట్లా ఉంటాయి జనరల్ గా మనకందరికి తెలిసిన విషయాలే ఉదాహరణకు పర్సన్స్ తీసుకుందాం పర్సన్స్ నేమ్స్ తీసుకుంటే రామ మగవారి పేరు రవి మగవారి పేరు రాజు మగవారి పేరు ఇలా మగవాళ్ళ పేర్లు కావచ్చు అలాగే ఆడవారి పేర్లు అంటే ఇట్లా సీత గీత లక్ష్మి ఏమన్నా తీసుకోండి మహిళల పేర్లు మగవాళ్ళ పేర్లు మహిళల పేర్లు సరే ఇదేనా కాదు ఇంకా ఉన్నాయి అంటే వస్తువుల పేర్లు ఇలా చూడండి వస్తువుల పేర్లు మీకు ఇది పేరు అని కనిపిస్తే అది నామవాచకం అని గుర్తుపట్టండి చూడండి వస్తువుల పేర్లు తీసుకుందాం ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్ ఉంది మీ చేతిలో మొబైల్ ఉంది టీవీ ఉంది పైన చూడండి ఫ్యాన్ ఉంటుంది ఇలా అన్నమాట సో ఇలాంటివి వస్తువుల పేర్లు తీసుకోండి ఇవన్నీ నౌన్సే అలాగే ఇంకా కొన్ని చూడండి జంతువుల పేర్లు తీసుకోండి ఇప్పుడు ఫిష్ ఉంది లయన్ ఉంది ఆక్స్ ఉంది కౌ ఉంది These are all names. So ఇక్కడ మీరు ప్రపంచ వ్యవస్థలో మన ప్రపంచంలో ప్రతి ఒక్క విషయానికి మనం ఒక పేరు పెడుతూ ఉంటాం ఉదాహరణకు ఇది మార్కర్ పెన్ ఇది వైట్ బోర్డ్ ఇలా మనం పేరు పెడుతూ ఉంటాం అన్నమాట బోర్డు పెన్ను ఇలా ఏ వస్తువైనా తీసుకోండి మీరు ఈ ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇది పెన్ను ఇది పేపరు ఇది పేపరు తర్వాత ఏదైనా ఇది మౌసు ఇది మౌసు ఇది మౌసు ఇలాగా మైక్ అని ఇంకోటి 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 మీకు గుర్తుపట్టడానికి రాదు అనకండి మీ మనసులో ఏదైనా దీనికి ఒక పేరు ఉంది అని అనిపిస్తే అదంతా నామవాచకాలేనండి
ఈజీగా కనుకోవచ్చు ఏ మాత్రం ఇబ్బంది లేదు అది మనుషుల పేర్లు కావచ్చు వస్తువుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు ఏదైనా తీసుకోండి అర్థమైంది ఫ్రెండ్స్ సో మనుషుల పేర్లు వస్తువుల పేర్లు జంతువుల పేర్లు ఏదైనా తీసుకోండి ఈ ప్రపంచంలో ఈ యూనివర్స్ లో మీరు ఏ వస్తువునైనా చూసినా దానికి ఒక పేరు ఉంటది ఆ పేరును గనుక మీరు చెప్పినట్లయితే అదంతా కూడా నౌన్స్ కిందకి వచ్చేస్తాయని గుర్తుపట్టండి Nouns are nothing but names. The names of persons, places. కొన్ని ఊర్ల పేర్లు ఉంటాయి. ఉదాహరణకు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు. ఇవన్నీ ఏమిటి? Names of cities, places, villages. మీ ఇష్టం. ఏదైనా తీసుకోండి. మీకు noun అంటే అనుమానం పడద్దండి. నౌన్ అంటే నాకు తెలియదు అనకండి ఇట్ ఈస్ ద వెరీ 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 ఈజియెస్ట్ వే టు లెర్న్ అసలు నౌన్స్ గురించి తెలియదు అనడానికి లేదండి చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది వాట్ ఈస్ ఎ నౌన్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ అన్ అనిమల్ అని దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చారు ఇంగ్లీష్ లో అర్థమైందా ఫ్రెండ్స్ సో ఇక్కడ వాట్ ఈస్ ఎ నౌన్ నౌన్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఎనిమల్ వాట్ ఎవర్ యు సీ అంటే నువ్వేం చూస్తావు వాట్ ఎవర్ యు టచ్ నువ్వు ఏది తాకుతావో వాట్ ఎవర్ యు లిజన్ దేర్ ఆల్ సెట్ టు బి యాజ్ ది నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకు గాలి ఉంది గాలిని మనము స్పర్శిస్తాం స్పర్శ మనకు కనిపిస్తుంది అంటే కంటికి కనపడకపోయినా స్పర్శ ఉంటుంది కదా కాబట్టి గాలిని ఎయిర్ అంటారు ఎయిర్ ఈజ్ ఆల్సో ఎ నౌన్ సో మన కంటికి కనిపించేది కానీ వినిపించేది కానీ టచబుల్ ఏదైనా సరే ఇవన్నిటికీ ఒక వస్తువు కానీ వ్యక్తులు కానీ ఏదైనా తీసుకోండి వాటికి ఒక పేర్లు అనేది మనం పెట్టుకొని ఉంటామన్నమాట అలా పేర్లు మనకు ఇది పేరు అని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని నౌన్ అని గుర్తించేసేయండి చాలు సో ఈ విధంగా మనుషుల పేర్లు వస్తువుల పేర్లు జంతువుల పేర్లు స్థలాల పేర్లు ఏదైనా సరే పేరు అని మీకు అనిపిస్తే దాన్ని నౌన్గా గుర్తించండి అర్థమైందా ఫ్రెండ్స్ నౌన్స్ అర్థం చేసుకున్న వారికి ప్రొనౌన్స్ ఈజీగా అర్థం అవుతుంది అందుకే పక్క పక్కన ఉన్నాయి ఇవి అర్థమైందా ఫ్రెండ్స్ ఇది వన్ అయితే ఇది పార్సల్ స్పీచ్ లో సెకండ్ నంబర్ ఇది ఎందుకు సార్ సెకండ్ నంబర్ లో పెట్టారు అని చాలా మందికి డౌట్ రావచ్చు విద్యార్థులు గమనించాలి నౌన్స్ అంటే ఫస్ట్ తీసుకున్నారు ఎందుకు హీరో ఫస్ట్ హీరో పేరు వేస్తారు అలాగే నౌన్స్ అనేది ఈ విధంగా హీరో పేరున్నట్టు అలా గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ తర్వాత ప్రొనౌన్స్ వస్తాయి నౌన్స్ వచ్చిన వారికి మాత్రమే ప్రొనౌన్స్ వస్తాయి నౌన్స్ అర్థమైతేనే ప్రొనౌన్స్ అర్థమవుతుంది అది విద్యార్థులు గమనించాలి అసలు ప్రొనౌన్ అంటే ఏంటి ఇప్పుడు వద్దాం మ్యాటర్లోకి నౌన్స్ అంటే అర్థం చేసుకున్నారా లేదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఎన్ అనిమల్ అని ఫస్ట్ తెలుసుకోండి ఒక వస్తువు గాని జంతువు గాని వ్యక్తి గాని ఎవరైనా సరే వాళ్ళకు ఒక పేరు ఉంటుంది ఆ పేరుకు మనము నౌన్ అని చెప్పాలి ఇది విద్యార్థులు గమనించాలి అర్థమైందా ఫ్రెండ్స్ నౌన్స్ అర్థమైతే ఇమ్మీడియట్లీ మనం ప్రొనౌన్స్ కి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ప్రొనౌన్స్ అంటే ఏంటి చూడండి ప్రొనౌన్స్ మళ్ళీ ఇక్కడ కూడా నౌన్స్ అని ఉంది ప్రొనౌన్స్ అంటే నౌన్స్ కు బదులుగా వాడేటువంటి పదాలు ప్రొనౌన్స్ నౌన్స్ అంటే నామవాచకాలు ప్రొనౌన్స్ నౌన్స్ కు బదులుగా వాడేటువంటి పదాలను మనము ప్రొనౌన్స్ అని చెప్తాము ఎట్లా సార్ బదులుగా ఎలా వాడతారు మీరు నౌన్స్ కు బదులుగా ఎలా ఉపయోగిస్తారు ఒక ఉదాహరణ చూద్దాం ఫస్ట్ రాముడు ఉన్నాడు రామ 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 అని స్టోరీ మొత్తం రామ 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 అని అంటారా ఒక స్టోరీ ఉంది రాముడిది కథ అది ఆ రాముడి స్టోరీ చెప్పేటప్పుడు అనగనగా ఒక రాముడు ఉండెను అని అక్కడికి ఫుల్ స్టాప్ ఇచ్చేస్తాం ఆ తర్వాత అతడు దశరథుని కుమారుడుగా ఉండెను అతడు సీతను పెళ్లి చేసుకునేను అతడు
కథ చూడండి, కథ ప్రతి దాంట్లో రామ 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 అని ఉండదు. ఫస్ట్ లైన్ లో, ఫస్ట్ లైన్ లో మనకు రాముడు కనబడతాడు. తర్వాత రాముడు ఎక్కడ కనపడ్డాడు, తర్వాత కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి పదం ఏంటి అంటే రాముడికి బదులుగా ఉపయోగించే పదము హీ. హీ అంటే రాముడికి బదులుగా ఉపయోగించే పదం ఇది. రామ 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 అనుకుంటూ పోతే ఆ స్టోరీ అందంగా ఉండదండి. అంటే నౌన్స్ ఎక్కువగా వాడకూడదు అని చెప్తున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఎక్కడైనా ఒక స్టోరీ చదివినా, రేపు ఇంకొకటి ఇంకోటి కానీ మీరు రాసేకపోయినా కూడా ఫస్ట్ టైం మాత్రమే రాముడు గురించి మాట్లాడాలని ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంతే. రామ ఈజ్ మై ఫ్రెండ్, రాముడు నా స్నేహితుడు అయిపోయి ఇంకా కేల్ కథం దుకాన్ బంద్. ఎవరు? రాముడి కథ అయిపోయింది. ఇప్పుడు రాముడికి బదులుగా ఏం వాడుతున్నాం ఇక్కడ పదము? హీ. మగవాళ్ళకైతే హీ అని, ఇక్కడ సీత ఉంది, ఆడవారికైతే సీ అని, టీవీ అని ఉంది ఇట్ అని, అలాగే హైదరాబాద్ ఉంది ఇట్ అని, లయన్ ఉంది ఇట్ అని, కొన్నింటికేమో హీ అని, కొన్నింటికేమో షీ అని, మరికొన్ని అంటే వస్తువులకు కావచ్చు, స్థలాలకు కావచ్చు ఇట్ అని ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది స్టోరీస్లలో. ఒక పారా మనం చదువుతూ ఉంటే అందులో ఫస్ట్ లైన్ లో మాత్రమే రాముడు ఉంటాడు, ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత అంతా కూడా ఎవరుంటారు? ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రొనౌన్స్ గ్రేటా, నౌన్స్ గ్రేటా? ఎక్కువగా ఎవరిని ఉపయోగిస్తే వాళ్ళే గ్రేటు. సో ప్రొనౌన్స్ అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. సో ఆ విధంగా ప్రొనౌన్స్ ను ఉపయోగించడమే మనకు చాలా జరుగుతుంది ఇంగ్లీషు గ్రామర్ ఆర్ స్పోకన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం ఏదైనా సరే ఇంగ్లీష్ నేర్పించుకునేటప్పుడు మనకి ఇవి కాదు ఇంపార్టెంట్, ఇవి కేవలం స్టార్టింగ్ లో వస్తాయి రేపోతాయి. కానీ మనం ఎక్కువ శాతం 85-90% వీఆర్ యూజింగ్ ఓన్లీ ద ప్రొనౌన్స్ ఇన్ అవర్ జనరల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మనం మాట్లాడుతూ ఉన్నామంటే విద్యార్థులు జనరల్ గా ప్రతిరోజు ఉపయోగించేటువంటి పదాలు ఏవి? ప్రొనౌన్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. హీరోను ఒక్కసారి మాత్రమే ఇంట్రడక్షన్ చేస్తాం, ఆ తర్వాత అంతా అతడు 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 అనుకుంటూ పోతాం. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? సో ఆ విధంగా వీటికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. మగవారికైతే హీ అని, ఆడవారికైతే షీ అని, వస్తువులకు జంతువులకైతే ఇట్ అని, ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇప్పుడు రామ అండ్ సీత లేదా టీవీ అండ్ ల్యాప్టాప్ అని ఎక్కువగా మనం ఒకటికి మించి ఎక్కువగా మాట్లాడినప్పుడు దే అని, ఇలా ప్రొనౌన్స్ లను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక వాక్యంలో గాని ఎక్కడైనా ఎక్కువగా చూసే పదాలు ప్రొనౌన్స్. హీ, షీ, ఇట్, దే అని ఈ విధంగా మనము ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే కొన్ని సందర్భాల్లో జాగ్రత్త వహించండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి. సార్ కొన్ని సందర్భాల్లో హిమ్ అని వస్తుంది కదా, కొన్ని సందర్భాల్లో హర్ర అని వస్తుంది కదా, కొన్ని సందర్భాల్లో దెమ్మని వస్తుంది, మరి ఎందుకలాగా అని చాలా మందికి డౌట్ వస్తుంది కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రొనౌన్సేనండి, ఇదంతా ప్రొనౌన్స్ కుటుంబం ఇది. అంటే హీ, హీకి బదులుగా హిమ్ రావచ్చు, సీకి బదులుగా హర్ రావచ్చు, దేకి బదులుగా దెమ్ రావచ్చు, ఇటుకు అంతేనండి, ఇటుకేం చేంజ్ కాదు. సో కొన్ని పదాలు ఉంటాయి అలాగా. ఏంట పదాలు అది కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మై నేమ్ ఈజ్ రామా. ఇక్కడ చూడండి మై నేమ్ ఈజ్ రామా, ఒక స్టోరీ ఉంది, ఒక స్టోరీ మనం చదువుతున్నాం. మై నేమ్ ఈజ్ రామా అని ఫస్ట్ లైన్ లో ఇచ్చా. మై నేమ్ ఈజ్ రామా. ఇప్పుడు ప్రొనౌన్ ఏం వాడతారు చెప్పండి? ఐ వాడదామా, హీ వాడదామా? మై నేమ్ ఈజ్ రామా ఒక వాక్యంలో ఉంది, నెక్స్ట్ ఇప్పుడు వాక్యం మళ్ళీ కంటిన్యూ చేయాలి. అప్పుడు ఏమని చెప్తారు మీరు జనరల్ గా ఏం చెప్తారు చెప్పండి? ఐ అందామా, హీ అందామా? ఎస్, మై నేమ్ ఈజ్ రామా. ఒక స్టోరీ ఎండ్ అయింది అక్కడికి, ఓకేనా? స్టార్టింగ్ లో మై నేమ్ ఈజ్ రామా అన్న, ఫుల్ స్టాప్ పెట్టా. ఇప్పుడు నేను ఐ అని ప్రారంభించాలా, హీ అని ప్రారంభించాలా? అదేం సార్ రామా అంటే హీ అని మీరే అన్నారు కదా. నో, తప్పు, ఐ అనాలి. సో చూసారా ఇక్కడ నా పేరు రాము, స్టోరీ నా మీద నేనే చెప్పుకుంటున్నా అని అర్థం ఇక్కడ.
సెల్ఫ్ స్టోరీ అని అర్థం. సెల్ఫ్ లో ఎప్పుడైనా సరే ఐ వస్తుంది. సెల్ఫ్ లో ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఇది విద్యార్థులు గమనించాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం. అంటే ప్రొనౌన్స్ అనేది మనము ఆచి చూచి అడుగులు వేస్తూ మాట్లాడవలసినటువంటి అతి భయంకరమైన విషయం. అది ఐ, వి, యు, హి, షి, ఇట్, దిస్, దట్, దే ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని పదాలు ఇలా ఉంటాయి. వీటిని మనము ఆబ్జెక్టివ్ గా మాట్లాడేటప్పుడు ఐ ఏమో మీ అవుతుంది, వి ఏమో అజ్ అవుతుంది, యు యుగానే ఉంటుంది, హీ హిమ్ అవుతుంది, షి హర్ అవుతుంది, అలాగే దే అనేది దెమ్ అవుతుంది. ఇలా కొన్ని పదాలు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గా అర్థం చేసుకోవాలి. హీ బెట్ మీ, అతడు నన్ను కొట్టాడు. అర్థమైంది ఫ్రెండ్స్? షీ బెట్ మీ, ఆమె నన్ను కొట్టింది. షీ ఆస్క్డ్ హిమ్, ఆమె అతన్ని అడిగింది. వారు నన్ను పిలిచారు. చూడండి, వారు నన్ను పిలిచారు. దే కాల్డ్ మీ, దే కాల్డ్ మీ, వారు నన్ను పిలిచారు. వారు అతన్ని అడిగారు. దే ఆస్క్డ్ హిమ్, దే ఆస్క్డ్ హిమ్. సో విద్యార్థులు ఇలాంటి విషయాల్లో మీ అని, అజ్ అని, హిమ్ అని, హర్ అని, దెమ్ అని ఇలా ఈ ఐదు పదాలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ప్రొనౌన్స్ ఏనండి, అది విద్యార్థులు గమనించాలి. అంటే అర్థం ఏంటి, మనము ఐ మీద, ఉయ్ మీద, హీ మీద, షీ మీద, ఇట్ మీద, దిస్ మీద, నంబర్ ఆఫ్ బోర్డ్ మనం ఎగ్జాంపుల్స్ కనుక చేసినట్టయితే ఇక జీవితంలో ప్రొనౌన్స్ అంటే భయపడము అని చెప్పడానికి చెప్తున్నా. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటన్నాడు, వర్బ్స్, క్రియలు, పనులు, అందులో మళ్ళీ టెన్సెస్, కాలములు. విద్యార్థులకు ఈజీ మెథడ్ లో అర్థమవుతారు చెప్తున్నా, బాగినండి. ఈ నౌన్స్, ఈ ప్రొనౌన్స్, ఈ నౌన్స్, ఈ ప్రొనౌన్స్ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియలే. ఉదాహరణకు తింటాడు, ఎవరు? రాముడు తింటాడు. నేను వెళ్తాను, నేను వెళ్తాను. ఇలా ఎన్నైనా మాట్లాడుకోండి, మీరు ఏ పనినైనా చెప్పండి. ఇటు చూడండి, నౌన్స్, ప్రొనౌన్స్, వీళ్ళు చేసే ఏ పనినైనా క్రియలు అని తెలుసుకోండి. ఏ పనినైనా క్రియలు అని తెలుసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఏ పనైనా తీసుకోండి, వెళ్ళడం, పోవడం, రావడం, చేయడం, మాట్లాడడం, ఏదన్నా తీసుకోండి మీ ఇష్టం. అలా క్రియలు రెండు రకాలుగా విభజించినారు. క్రియలను రెండు రకాలుగా విభజించినారు. ఏంటవి? హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. షార్ట్ కట్స్ చెప్తున్నానండి, అంతే. క్లియర్ క్లాస్ అంటే ఒక్కొక్క దాని మీద మనం డివిజన్ చేసుకుంటూ పోయినప్పుడు క్లియర్ క్లాస్ వస్తుంది. జస్ట్ ఇది షార్ట్ కట్. ఓహో, ఇది మర్మాలు. ఈ మర్మాలు తెలుసుకుంటే ఎవరికైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఈజీనెస్. అర్థమైందా ఫ్రెండ్స్? సో బాగినండి. నౌన్స్ ప్రొనౌన్స్ చేసే పనులను ఏమంటాం? క్రియలు అంటాం, వర్బ్స్ అంటాం. ఈ వర్బ్స్ రెండు రకాలు, ఒకటి హెల్పింగ్ వర్బ్స్, రెండోది మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? బి ఫార్మ్స్, అంటే ఈజ్, యామ్, ఆరు, వాజ్, వర్రు, విల్ బి. ఈ పదాలన్నింటిని బి ఫార్మ్స్ అంటారు. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, వీటన్నింటిని హ్యావ్ ఫార్మ్స్ అంటారు. అలాగే ఫ్యూచర్ ఫార్మ్స్, ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే ఎవరెవరు? విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, ఇవన్నింటిని ఫ్యూచర్ ఫార్మ్స్ అంటారు. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ లను మూడు రకాలుగా విభజించినారు. త్రీ టైప్స్ ఇవి. తర్వాత మెయిన్ వర్బ్స్ అంటాడు. మెయిన్ వర్బ్స్ లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది టెన్సెస్. టెన్సెస్ అంటే ఏంటి సార్? అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ అని మూడు రకాలుగా మనం నేర్చుకొని పెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ లో మూడు రకాలండి. మెయిన్ వర్బ్స్ లో మూడు రకాలు ఏంటవి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ అని ఈ విధంగా టెన్సెస్ రూపకంగా వేసేస్తారు. సో మెయిన్ వర్బ్స్ అంటే యాక్చువల్గా ఏంటి? మెయిన్ వర్బ్స్ అంటే ముఖ్యమైన క్రియలు. మనం చేసేటువంటి ముఖ్యమైన పనులను మనం మెయిన్ వర్బ్స్ అని అంటాం. వీటి గురించి మొత్తం క్లియర్గా మనం నేర్చుకోవాల్సిందేనండి, తప్పదు. నేను ఊరికనే జస్ట్ ఓవరాల్గా చెప్తున్నా. సో మెయిన్ వర్బ్స్ అంటే ముఖ్యమైన క్రియలు. ఉదాహరణకు
గో ఉంది ఇది ఒక ముఖ్యమైన క్రియ అందులో ప్రెజెంట్ టెన్స్ ఇది గోకు పాస్ట్ టెన్స్ ఏంటి వెంట్ పాస్ట్ పార్టిసిపల్ ఏంటి గాన్ సో ఈ విధంగా మూడు రకాలుగా మనం బై హార్ట్ చేయాల్సిందే ఇట్లాంటి పదాలు మన దగ్గర సుమారుగా ఉన్నాయి 2008 పదాలు ఉన్నాయి 2008 పదాలు నేర్చుకుంటే అప్పుడు వర్బ్స్ పై పూర్తి అవగాహన కలుగుతుంది తర్వాత మళ్ళీ టెన్సెస్ ను వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వివిధన చేశారు ప్రెజెంట్ సింపుల్ అని ప్రెజెంట్ కంటిన్యూస్ అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అలాగే పాస్ట్ లో కూడా పాస్ట్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఫ్యూచర్ లో కూడా ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఈ విధంగా పూర్తి స్థాయిలో 12 రకాల టెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ లో నెక్స్ట్ ఎవరు వస్తారు అంటే yes adjectives వస్తారు adverbs వస్తారు చూడండి ఇక్కడ ఈ మూడు లేకపోతే ఈ రెండు లేవు అది విద్యార్థులు గమనించాలి లింక్ ఉందండి లింక్ ఉంది వీటికి లింక్ ఉంది లింక్ లేనిది ఇంగ్లీష్ గ్రామర్ లేదు తీగలు కదలవు when you are ready in noun then you can learn about pronoun if you are ready in pronoun then you are ready to learn about the verb when you are ready in nouns pronouns and verbs then only you could learn about adjectives and adverbs my dear friends my dear students you have to understand without noun without pronoun without verb there is no adjective there is no adverb you have to notice that point artham chesukondi my dear friends ఇది చాలా 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 ముఖ్యమైన విషయం ఎవరికైతే నౌన్ గురించి తెలుస్తుందో వాడికి ప్రొనౌన్ గురించి తెలుస్తుంది ఎవరికైతే ప్రొనౌన్ గురించి తెలుస్తుందో వాడికి మాత్రమే వర్బ్ గురించి తెలుస్తుంది ఎవరికైతే నౌన్ ప్రొనౌన్ గురించి వర్బ్ల గురించి తెలుస్తుందో వారికి మాత్రమే ఈ అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ గురించి తెలుస్తుంది అంటాను సో క్లియర్ ఫ్రెండ్స్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అడ్వర్బ్స్ అంటే ఏంటి లైట్ గా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను బాగా వినండి మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి అడ్జెక్టివ్స్ అసలు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ విశేషంగా మాట్లాడే పదాలు అంటే పొగడం కావచ్చు తిట్టడము కావచ్చు అలాంటి పదాలను అడ్జెక్టివ్స్ అంటారు విశేషణంలో అంటారు ఒక నౌన్స్ అంటే నామవాచకముల గురించి కానీ సర్వనామంలో ప్రొనౌన్స్ గురించి కానీ మాట్లాడే పదాలు విశేషంగా మాట్లాడే పదాలు పొగడమో తిట్టడమో లాంటి పదాలు మనము అడ్జెక్టివ్స్ విశేషణములు అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉదాహరణకు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ మంచి బాలుడు రాముడు మంచి బాలుడు రామ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ రాముడు చెడ్డ బాలుడు అంటే గుడ్ బాయ్ అన్నప్పుడేమో పొగిడినట్టు బ్యాడ్ బాయ్ అంటే చెడ్డగా చెప్పినట్టు తిట్టినట్టు రామ ఈజ్ ఏ స్కౌండ్రల్ రామ ఈజ్ ఏ బ్రేవ్ పర్సన్ చూసారా స్కౌండ్రల్ అంటే తిట్టినట్టు బ్రేవ్ పర్సన్ ధైర్యవంతుడు అని అలాగే రామ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ రామ ఈజ్ ఏ స్టూపిడ్ రామ ఈజ్ గ్రేట్ రామ ఈజ్ అగ్లీ రామ ఈజ్ వెరీ నైస్ ఈ విధంగా మనము రాముని గురించి ఇన్ని రకాలుగా పొగిడినట్టు తిట్టినట్టు మాట్లాడేటువంటి ఇలాంటి మాటలు ఏవైతే గుడ్ బ్యాడ్ స్కౌండ్రల్ బ్రేవ్ ఇంటెలిజెంట్ స్టూపిడ్ గ్రేట్ అగ్లీ నైస్ ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అడ్జెక్టివ్స్ విశేషణములు అని చెప్పుకోవచ్చు రామునే కాదండి ఏ ఎవరినైనా సరేగా ఏ పేరునైనా మనం ఈ విధంగా తిట్టడమో పొగిడమో విశేషంగా తెలియజేసే పదాలను మనము అడ్జెక్టివ్స్ అంటాం అడ్జెక్టివ్స్ అంటే విశేషణములు అని అర్థం తెలుగులో సో నౌన్స్ గురించి ప్రొనౌన్స్ గురించి మాట్లాడే పదాలను మనము విశేషంగా మాట్లాడే పదాలను మనము అడ్జెక్టివ్స్ అంటాము అదే మాదిరిగా సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్ సీత ఈజ్ బ్యాడ్ సీత ఈజ్ ఎ బ్రేవ్ గర్ల్ సీత ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఎలాగైనా చెప్పుకోవచ్చు ఇదే ఎగ్జాంపుల్స్ తీసుకొని అలాగే హీఈజ్ షీఈజ్ ఇట్ ఈజ్ దే ఆర్ మార్కర్ పెన్నీజ్ ఈ విధంగా మనము ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నౌన్స్ ప్రొనౌన్స్ గురించి విశేషంగా మాట్లాడే పదాలను అది పొగడం కావచ్చు తిట్టడం కావచ్చు అలాంటి పదాలను అడ్జెక్టివ్స్ విశేషణములు అని అంటారు అలాగే ఇక్కడ చూడండి అడ్వర్బ్స్ యాడ్వర్బ్స్ అంటారు తెలుగులో క్రియా విశేషణములు అని అంటారు యాడ్వర్బ్స్ క్రియా విశేషణములు క్రియా విశేషణములు అంటే అర్థం ఏంటంటే ఒకసారి పని జాగ్రత్తగా చూడండి వర్బ్స్ అంటే చేసినటువంటి పని గురించి బాగినండి చేసిన పని గురించి విశేషంగా మాట్లాడే పదాలు
అది పోవడం కావచ్చు తిట్టడం కావచ్చు మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు అలాంటి పదాలను అడ్వర్బ్స్ క్రియా విశేషణములు అంటారు అంటే చేసిన పని గురించి ఒక నౌన్ గాని ఒక ప్రొనౌన్ గాని వీళ్ళు చేసినటువంటి పని గురించి మాట్లాడితే అది అడ్వర్బ్స్ క్రియా విశేషణములు ఉదాహరణకు చూడండి ఇప్పుడు రాముడు ఒక పని చేసాడు ఏంటది అంటే రామ ర్యాన్ ఫాస్ట్ రాముడు పరిగెత్తాడు ఎట్లా పరిగెత్తాడండి అంటే చేసిన పని ఎలా ఉందండి ఫాస్ట్ వేగంగా ఉంది కాబట్టి ఇక్కడ ర్యాన్ ఫాస్ట్ పరిగెత్తాడు ఎలా పరిగెత్తాడు వేగంగా పరిగెత్తాడు కాబట్టి పరిగెత్తాడు అనేది వర్బ్ క్రియ ఆ పనికి విశేషంగా మాట్లాడుతుంది ఫాస్ట్ అందుకే దీని పేరు వర్బ్ గురించి మాట్లాడుతున్న పదం కాబట్టి విశేషంగా మాట్లాడుతున్న పదం కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఫాస్ట్ అనేది అడ్వర్బ్ అలాగే సీత రీడ్స్ నీట్లీ అని ఉంది సీత నీట్గా శుభ్రంగా చదువుతుంది అంటే బాగా చదువుతుందని దాని అర్థం అంతే సీత రీడ్స్ నీట్లీ రీడ్స్ అంటే వర్బ్ క్రియ అలా ఎలా రీడ్ చేస్తుంది ఎలా చదువుతుంది నీట్లీ నీట్గా చదువుతుంది కాబట్టి నీట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్ వర్బ్ గురించి మాట్లాడితే అడ్వర్బ్ అండి ఇంతే సింపుల్ లాజిక్ వర్బ్ గురించి మాట్లాడితే అది అడ్వర్బ్ అంతే ఓకే హీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ అన్నాడు అతడు చాలా అనర్గళంగా మాట్లాడతాడు ఇక్కడ స్పీక్స్ మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు ఫ్లూయెంట్లీగా అనర్గళంగా మాట్లాడతాడు అలాగే షీ కుక్స్ టేస్ట్లీ ఆమె వండుతుంది ఎలా వండుతుంది రుచికరంగా వండుతుంది కుక్స్ టేస్ట్లీ టేస్ట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్ అలాగే ఇట్ వర్క్స్ కరెక్ట్లీ అన్నాడు అది సరిగ్గా పనిచేస్తుంది ఇక్కడ పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది కరెక్ట్ కరెక్ట్గా పనిచేస్తుంది కరెక్ట్లీ అన్నాడు సో కరెక్ట్లీ అనేది ఇక్కడ ఒక అడ్వర్బ్ అలాగే దే డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నాడు అంటే వాళ్ళు చనిపోయారు ఎలా చనిపోయారు చనిపోయారు వర్బ్ క్రియ క్రియ గురించి మాట్లాడే పదం ఏది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్లీ సో అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అర్థమేమి అనుకోకుండా అది ఒక అడ్వర్బ్ అన్నమాట మార్కర్ పెన్ రైట్స్ స్మూత్లీ మార్కర్ పెన్ ఎలా రాస్తుందంట స్మూత్గా రాస్తుందంట సో ఈ విధంగా రాస్తుంది ఎలా రాస్తుంది స్మూత్గా రాస్తుంది ఇక్కడ మీరు గమనించండి ర్యాన్ ఫాస్ట్ రీడ్స్ నీట్లీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ కుక్స్ టేస్ట్లీ వర్క్స్ కరెక్ట్లీ డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ రైట్స్ స్మూత్లీ ఇక్కడ మీరు చూసేటువంటి వర్బులు ర్యాన్ రీడ్స్ స్పీక్స్ కుక్స్ వర్క్స్ డైడ్ రైట్స్ ఇవన్నీ వర్బులు ఆ వర్బులను విశేషంగా మాట్లాడుతున్న పదం ఏది ఫాస్ట్ కావచ్చు కావచ్చు ఫ్లూయెంట్లీ కావచ్చు టేస్ట్లీ కావచ్చు కరెక్ట్లీ కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్లీ కావచ్చు స్మూత్లీ కావచ్చు ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ క్రియా విశేషణములు ఇప్పుడు అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్ ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ చేసినటువంటి పని గురించి స్పెషల్గా స్పెసిఫిక్గా విశేషంగా ప్రత్యేకంగా మాట్లాడితే వాటిని మనము యాడ్వర్బ్ అంటాం చేసిన పనుల గురించి మాట్లాడితే యాడ్వర్బ్ అని డైరెక్ట్గా నౌన్ గురించో ప్రొనౌన్ గురించో మాట్లాడితే వాటిని మనం అడ్జెక్టివ్స్ అనేవి ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లియరా ముఖ్యంగా మనం పొరపాటు చేసేది అందరికీ కావాల్సింది ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలా విద్యార్థులు ముఖ్యంగా నా విద్యార్థులు ఎవరైనా సరే ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఈ రెండిటికి ఫస్ట్ ఈరోజు మనం ఈ రూల్స్ అంటే వీటిని ఎందుకు ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారు అనే షార్ట్ కట్ వేలు మనం తెలుసుకుని పోతున్నాం ఓకే ఫ్రెండ్స్ సరే చూడండి ఇప్పుడు ప్రిపోజిషన్స్ అంటే ఏంటి కంజంక్షన్ అంటే ఏంటి దీని మర్మం ఏంటి దీని గుడ్డి గుర్తు ఏంటి షార్ట్ కట్ ఏంటి దీనికి ఇప్పుడు చెప్తున్న బాగినండి ప్రిపోజిషన్ అనగా ఐఎమ్ గోయింగ్ టు లైబ్రరీ బాగినండి ఐఎమ్ గోయింగ్ టు లైబ్రరీ టు బ్రింగ్ సమ్ బుక్స్ అన్నాడు ఐఎమ్ గోయింగ్ టు లైబ్రరీ టు బ్రింగ్ సమ్ బుక్స్ ఇన్ హైదరాబాద్ అట్ నాంపల్లి ఇలా కొన్ని వాక్యాలు ఉన్నాయి అన్ని కలిపి ఒక వాక్యంలోనే ఉంది మీరు గమనించాలి ఐఎమ్ గోయింగ్ టు లైబ్రరీ టు బ్రింగ్ సమ్ బుక్స్ ఇన్ హైదరాబాద్ అట్ నాంపల్లి ఇలా మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా ఒకే వాక్యమా డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలా ఇది చెప్పండి ఇప్పుడు లాజిక్ ఇక్కడ ఉందండి లాజిక్ ఇక్కడ ఉంది బాగా అర్థం చేసుకోండి మీరు
I am going to Hyderabad. అలా కూడా చెప్పొచ్చు. I am going to Hyderabad to bring some books in Hyderabad. అట్ నాంపల్లి ఏదో ఒకటి చెప్పుకోండి. నాకు వాక్యాలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ లోపల జాయింటింగ్ అనేది ఏంటి అని చూస్తున్నాం. వాక్యాలు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోవచ్చు, ఏం కాదు. కానీ ఒకే వాక్యంలో చూడండి ఎన్ని ప్రిపోజిషన్స్ వాడుతున్నాం. టూ వాడుతున్నాం, ఇన్ను వాడుతున్నాం, అట్టు వాడుతున్నాం, విత్ వాడుతున్నాం, బై వాడుతుంటాం, ఫార్ వాడుతుంటాం, ఎన్నో రకాల పదాలను ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకోవాలి మీరు. ఇన్ అని, ఆన్ అని, అట్ అని, విత్ అని, బై అని, ఫార్ అని, ఫ్రమ్ అని, టు అని, అప్ అని, డౌన్ అని, ఇంటు అని, ఇలా సుమారుగా ఒక 100 పదాలు ఉన్నాయి. 100 వర్డ్స్ ఉన్నాయి. ఈ పదాల పని ఏంటి అంటే, ఒకే వాక్యాన్ని డెవలప్మెంట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఒకే వాక్యానికి లింక్ ఇస్తాయండి. వర్డ్ ప్లస్ వర్డ్ ప్లస్ వర్డ్ ఒకే వాక్యమే. నో ఫుల్ స్టాప్ హియర్. ఒకే వాక్యాన్ని డెవలప్ చేయడానికి అంటే పెద్దగా చేయడానికి, లార్జ్ చేయడానికి మనము ప్రిపోజిషన్స్ ఉపయోగించడం జరుగుతుంది. జస్ట్ సెకండ్. విద్యార్థులు గమనించాలి, ఇక్కడ నేను చెప్పబోయేది బాగిందండి. ఒకే వాక్యంలో మనము పెంచడానికి, ఒక వాక్యాన్నే పెంచడానికి ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటి అంటే ప్రిపోజిషన్స్. ఒకే వాక్యాన్ని మనము పెంచుకోవడానికి ఎక్కువగా ఎక్కువసేపుగా మనం మాట్లాడాలి అంటే ఈ ప్రిపోజిషన్స్ పదాలను ఉపయోగిస్తూ వెళ్తే ఆటోమేటిక్ ఎటువంటి వాక్యమైనా పెద్ద వాక్యంగా తయారవుతుంది. దిస్ ఇస్ అ పాయింట్. సో ప్రిపోజిషన్స్ ఆర్ ది వర్డ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ వన్ వర్డ్ టు వన్, వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, వన్ థింగ్ టు అనదర్ థింగ్, ఈ విధంగా అన్నమాట. మీరు లాజిక్ గా అర్థం చేసుకోండి, మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను. ఒకే వాక్యాన్ని లోపల డెవలప్మెంట్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రిపోజిషన్ అంటే ఏంటో. బాగా చూడండి. ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్ టు మై ఫాదర్ ఇన్ బెంగళూర్. హూ ఈజ్ ఇన్ బెంగళూర్ ఇలా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ టు మై ఫాదర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. చాలా ప్రేమతో, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ పెట్టి రాస్తున్నటువంటి లెటర్ అని చెప్పడానికి, ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ టు మై ఫాదర్ హూ ఈజ్ ఇన్ బెంగళూర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఇలా మీరు ఈ పదాల్లో ఈ వాక్యం ని చూస్తే కనుక పెద్దగా ఉందా లేదా చూడండి, గమనించండి. ఒక పెద్ద వాక్యంగా మనకు కనిపిస్తూ ఉంది, కానీ ఒకటే ఫుల్ స్టాప్ ఉంది. గమనించినారా? ఒక వాక్యాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మనం, ఒకే వాక్యాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మనం. అర్థమైందా ఫ్రెండ్స్? కానీ కంజంక్షన్ అలా కాదు. వాక్యవాక్యాలను ఇలాంటి వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. విద్యార్థులకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఒక వాక్యాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించే పదాలు ప్రిపోజిషన్ పదాలు అంటే, ఒక వాక్యాన్ని పెద్దగా చేయడానికి ఉపయోగించేటువంటి విషయమే ప్రిపోజిషన్ పదాలే ప్రిపోజిషన్ పదాలు. కానీ కంజంక్షన్ అలా కాదు. ఉదాహరణకు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఫర్ కంజంక్షన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కంజంక్షన్ అంటే ఏంటి? కనెక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఐ ఏట్ ఇట్లీస్.
I ate laddus. ఇలా రెండు వాక్యాలు ఉంది. రెండు వాక్యాల్ని కనెక్ట్ చేయాలి. ఈ రెండింటిని లింక్ చేసి మాట్లాడాలి. అప్పుడు ఏం పదం వాడతాం ఇక్కడ అంటే అండ్ అని వాడతాం. చూడండి, రెండు వాక్యాలుగా ఉన్నది మనం ఏం చేసాము, రెండు వాక్యాల్ని మనం కలపడానికి ఐ ఏట్ ఇడ్లీస్ అండ్ లడ్డూస్ అని మిగిలినంతా తీసేస్తాం. సో అంటే అర్థం ఏంటి, చిన్న చిన్నగా వాక్యాలను 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 కలపడానికి ఉపయోగించే ఆయుధమే కంజంక్షన్. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. పద పదాలను ఎక్కువగా పెంచడానికి మనం ప్రిపోజిషన్ వాడాలి. కంజంక్షన్స్ వాడుక అంటే వాక్య వాక్యాలనే తీసుకొని కలుపుకుంటూ వెళ్ళాలి. అందుకే కనెక్షన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. కంజంక్షన్ అనగా కనెక్షన్ బిట్వీన్ ఎ సెంటెన్స్ అండ్ ఎ సెంటెన్స్, మోర్ దాన్ టూ మోర్ సెంటెన్సెస్, ఎట్లనే చెప్పుకోవచ్చు, మీ ఇష్టం అది. సో విద్యార్థులు గమనించాల్సిన విషయం ఇది, చాలా చాలా ముఖ్యమైన విషయాలండి. తర్వాత ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ డిఫరెన్స్ తెలుసుకుందాం. మర్మాలు అండి, ఇవన్నీ మర్మాలు. ఎవరికైతే మర్మాలు తెలుస్తాయి ఆటోమేటిక్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. ఓహో ఇలా ఉంటుందా అనే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అనగా ఆశ్చర్యార్థకమైనటువంటి పదాలు. ఆశ్చర్యాలు ఏదైనా ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్య భరితాలు. ఉదాహరణకు హో మై గాడ్, అది ఫీలింగ్స్ అంటారు. హ్యాపీ ఫీలింగో సాడ్ ఫీలింగో సడన్ సర్ప్రైజ్ ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. మీ యొక్క ఫీలింగ్ ను తెలియజేసేటువంటి పదాలను ఇంటర్జెక్షన్స్ అంటారు. ఇది ఈజీగా గుర్తుపట్టచ్చు. మనం అయ్యో కుయ్యో మొయ్యో అంటాం తెలుగులో, అలాగే ఇంగ్లీష్ లో కూడా హో హో మై గాడ్ హో హౌ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఒక ఫీలింగ్ ను తెలియజేసినప్పుడు దాని పక్కన ఒక ఆశ్చర్యపు భరితమైన ఆ గుర్తు పెట్టేసేయండి, ఆటోమేటిక్ ఆ పదాన్ని మనము ఇంటర్జెక్షన్స్ అని గుర్తుపట్టచ్చు, మాట్లాడేయచ్చు. అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ ఉంది మన దగ్గర. పూర్తి స్థాయిలో మనం నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. అదంతా ఒకరోజు క్లాస్ అండి. ఇంటర్జెక్షన్ సంబంధించిన పదాలన్నీ ఒకరోజు క్లాస్ లేదా బుక్ ఉంది, నీట్ గా చదివేస్తే అన్ని వచ్చేస్తాయి. అర్థమైంది ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే ఏమి, ఆశ్చర్యభరితమైనటువంటి పదాలు.